పెనుకొండ పట్టణం అసెంబ్లీ నియోజకవర్గం మండల కేంద్రం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా. అనంతపురం నుంచి 70 కిలోమీటర్లు, హిందూపురం నుంచి 36 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి 140 కిలోమీటర్ల దూరంలో పెనుకొండ పట్టణం ఉంది. చరిత్ర ఆధారంగా ఈ పట్టణాన్ని మొదటిసారిగా జైన మతస్థులైన హోయసాలులు పరిపాలించారు. ఆ తరువాత కాలంలో చాళుక్యులు, విజయనగర రాజులు, నవాబులు, టిప్పు సుల్తాన్ లాంటి వారు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఇకపోతే 1509 తర్వాత శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో విజయనగర సామ్రాజ్యానికి రెండవ రాజధానిగా వేసవిడిదిగా ఈ ప్రాంతం సేవలను అందించింది. వారి పరిపాలనా కాలంలో నిర్మించిన ప్రాచీన కట్టడాలను సందర్శిద్దాం. మొదట గగన్మహల్. ఇది గగన్మహల్ అని పిలువబడే హిందూ రాజసౌధం. ఈ భవనం తూర్పు దిక్కున ముఖద్వారంతో చతురస్రాకారం, రెండంతస్తుల శిఖర నిర్మాణం, ఉత్తరాన మరో శిఖర నిర్మాణాన్ని పోలి ఉంటుంది. భవనం ముందు భాగం రెండు వైపుల మెట్ల సౌకర్యం కలిగి ఉండి దాదాపు 45 కళాత్మకమైన ఆర్చ్ నిర్మాణాలతో విశాలమైన హాలు కలిగి ఉంటుంది. ఇది ఢిల్లీలోని లోడి భవనాన్ని పోలి ఉంటుంది. క్రింది భాగం మరియు మొదటి అంతస్తు మధ్య భాగాలలో గదులు నిర్మించబడ్డాయి. భవనం పైకప్పు పిరమిడ్ ఆకారంలో ద్రవిడ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉంటాయి. శిఖరం నిర్మాణంలో గాలి వెలుతురు ప్రసవించేలా నిర్మించబడ్డాయి. ఈ భవనం రాయలవారి కుటుంబాలకి విడిది భవనంగా సేవలను అందించింది. ఈ మహల్ నిర్మాణం ఇండో పర్షియన్ నిర్మాణ శైలి కలిగి ఉండి విజయనగర రాజుల కళాభిమానాన్ని తెలియజేయును. రెండవ కట్టడం తిమ్మరసు బందిఖానా. ఈ బందిఖానను శ్రీకృష్ణదేవరాయ తన పెద్ద భార్య కుమారుడు యువరాజుకి పట్టాభిషేకం చేసిన కొన్ని నెలలలో అనారోగ్యంతో విషం తాగి చనిపోతాడు. ఈ నేరానికి విజయనగర సామ్రాజ్యం మహామంత్రి తిమ్మరుసును అతని కుమారుడిని ఆరోపించి ఈ బందిఖానలో బంధిస్తారు. అనంతరం తన కుమారుడి చావుకి కారణం ఒడిశాకి చెందిన గజపతులను గ్రహించి అతనిని విడుదల చేస్తారు. తప్పు తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయ తన జీవితాంతం పశ్చాత్తాపంతోనే గడుపుతాడు. మూడవ కట్టడం నీటి తొట్టె. ఇది రాయలవారి కాలం నాటి నీటి తొట్టె. దీన్ని సున్నపుగార రాతితో నిర్మించారు. ఇప్పటికే ఇది చెక్కు చెదరలేదు. దీన్ని నీటిని నిల్వ చేయడానికి ఉపయోగించేవారు. నాలుగవ కట్టడం బసవన్న బావి. ఈ బావిని రాయలవారి కాలంలో ఒక యజమాని తన బసవన్నకు గుర్తుగా నిర్మించాడు. ఈ బావిని మంచినీటి కోసం ప్రజలు వినియోగించుకునేవారు. మనం ఈ బావిలోకి వెళ్ళడానికి బసవన్న ఆకారంలో ఉన్నటువంటి ఈ ద్వారం గుండా మనం కిందకి దిగి నీళ్లు తోడుకోవాల్సి ఉంటుంది. ఈ బావి పక్కనే ఉన్నది నాట్యశాల. ఈ నాట్యశాలలోని ప్రతి స్తంభం పైన ఎంతో అపురూపమైన శిల్పాలను చెక్కారు. స్తంభాలు చూస్తే మనకు ఆ కాలం నాటి శిల్పకళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇది చివరి కట్టడం. ఇది వెంకటేశ్వర స్వామి ఆలయ గోపురం. విజయనగర సామ్రాజ్యం పతనం అనంతరం ఈ ఆలయం యొక్క నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. అందువలనే మనకి ఇక్కడ ఆలయ గోపురం మాత్రమే కనిపిస్తుంది. పెనుకొండలోని ప్రాచీన కట్టడాల్లో తిమ్మరసు బందిఖానా, వాటర్ ట్యాంక్, ఆలయ గోపురాలు ఈ మూడింటిని కేంద్ర ప్రభుత్వం సంరక్షిత స్మారకాలుగా ప్రకటించి వాటి మరమ్మతులు బాగోగులను. గగన్మహల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నందున వీటి మరమ్మతులు
బాగోగులు చూసుకోవడంలో నిర్లక్ష్యం నెలకొంది. మిగిలిన ప్రాచీన కట్టడాలను కూడా కేంద్ర ప్రభుత్వం సంరక్షిత స్మారకాలుగా ప్రకటించి మరమ్మతులు బాగోగులు చూసుకున్నట్టయితే పెనుకొండ పట్టణం పర్యాటక రంగంలో మరింత అభివృద్ధి కనబరిచే అవకాశం ఉంది.